30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీ అని పార్టీని అనౌన్స్ చేశారు. అయితే అనౌన్స్మెంట్లో పార్టీని అనౌన్స్ చేయడానికి ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పార్టీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతము జేడి లక్ష్మీనారాయణ అంటే మనందరం కూడా జేడి లక్ష్మీనారాయణ పిలవడం అలవాటు అయిపోయింది. అండ్ వివి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ పిలవడం అలవాటు అయిపోయింది కాబట్టి అందరూ కూడా లక్ష్మీనారాయణ ఇచ్చిన స్పీచ్ కోసం అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసిన నేపథ్యంలో ఆయన మాతృమూర్తి ఏమనుకుంటున్నారో అలాగే ఆయన సత్యమణి ఏమనుకుంటున్నారో అని తెలుసుకుందాం. ప్రస్తుతం వసుంధర ఉన్నారు, వివి లక్ష్మణ్ గారి తల్లి గారు. అమ్మా ఎలా ఉంది? ఫస్ట్ మీ కుమారుడు ఫస్ట్ ఐపీఎస్, ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయడం, రైతుల సమస్యలు తెలుసుకోవడం, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అంచెలంచెలుగా అంటే ఒక రంగంలో కాకుండా ఇంకొక రంగం ఎన్నుకొని ముందుకెళ్తున్నాడు కాబట్టి అందులో ఎప్పుడూ తను విజయవంతుడవుతాడని, అతనికి ఎప్పుడూ సహకారాలు సహాయాలు లభిస్తాయని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా జరగాలని భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తున్నానండి. ఒక చక్కని ఉద్యోగం, ఐపీఎస్ ఆఫీసరు, సిబిఐ లాంటి పెద్ద సంస్థలో పనిచేశారు, ఇంత మంచిగా ఉండి హోదాగా చక్కగా రిటైర్మెంట్ అయిపోయి ఉండొచ్చు, మళ్ళీ రాజకీయాలు ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అది ఆ అబ్బాయి యొక్క సంకల్పం, ఒక తపస్సు, ఒక దీక్ష. అది తను ప్రజలతో మమేకం అవ్వాలన్నటువంటి ఆసక్తి కాబట్టి దాన్ని ఎప్పుడు మేము వెనకంజి వేయలేదు. కాబట్టి తను కూడా ముందుకు పోతున్నాడు, ముందుకెళ్తాడనే మా నమ్మకము. మేము ఎప్పుడూ ముందుకు పోతాడని, మా ఏ రంగంలోకి ప్రవేశించిన మా అబ్బాయి ఎప్పుడు వెనక వేయలేదండి. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్వభావం ఇది. హీ వాంట్స్ టు బి ఎ లీడర్, హీ వాంట్ బి ఫాలోవర్ ఆల్వేస్. దట్ ఈజ్ హిజ్ క్యారెక్టర్, దట్ ఈజ్ హిజ్ యాటిట్యూడ్. సో మేము ఎప్పుడు దాన్ని సంతోషంగానే తీసుకుంటున్నాం. ఏ స్టెప్ తను తీసుకున్నా ఆ స్టెప్కు మేము సహకరించాము. చాలా వరకు కూడా ఇద్దరు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ పేరు రెగ్యులర్గా వినబడుతూ ఉంటుంది. ఒకటి ఐఏఎస్ అంటే అందరికీ తెలుసు జేపీ గారు, ఐపీఎస్ అంటే జేడీ గారు. సో ఈ రెండు పేర్లు బాగా వినబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఇంటి పేరు అంటే సార్ పేరు వివి బదులు జేడీ వచ్చేసింది. సో అందరు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు పిలుస్తూ ఉంటారు కదండి. సో మీకు ఎలా అనిపించేది? అది ఒక విధంగా ఆలోచిస్తే అంటే ఆ పేరు రావడం కూడా ఒక గొప్పే కదండి. అది రావడానికి ఆ వెనక కృషి కూడా ఆలోచించాలి కదా. మనము కృషియో మరి సంకల్పమో తనలో ఉండే ఆసక్తో మాకు తెలియదు కానీ దాన్ని మేము ఇప్పుడు కూడా ఎవరైనా మా అబ్బాయి లక్ష్మణ్ అంటే ఎవరండి అంటారు, జేడీ గారు అంటే వెంటనే గుర్తిస్తారు. కాబట్టి ఆ విధమైనట్టుకి కీర్తి వాడు సంపాదించాడు కాబట్టి మాకు ఎప్పటికీ అది గుర్తుగానే ఉండిపోతుందండి, సంతోషదాయకంగానే. ఫైనల్గా చెప్పండి, రాజకీయ పార్టీ రాజకీయాల్లో దిగాలంటే ఆరోపణలు అన్నిటికీ ఎదుర్కోవాలి, సిద్ధంగా ఉండాలి. సో ఇప్పుడు దాకా సార్ని గౌరవించిన వాళ్ళు ఒక వర్గం అంతా ఉంది, బట్ రేపు నుంచి మాత్రం బురద క్లియర్గా వేస్తారు. సో దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా సిద్ధంగానే ఉండాలి, మీరు రెడీగా ఉన్నారా? ఉన్నామండి, తప్పదు. వెనక మా అబ్బాయి ముందుంటే మేము వెనక ఉండకుంటే ఎలాగే? మీరందరే వెనకున్నప్పుడు మేము ముందుకు నడిపించడానికి మేము కూడా అబ్బాయి వెనకే ఉంటాం, కానీ దీనికి ఏ విధమైనటువంటి ఇది లేదండి. అది సో ఇది జేడీ గారి తల్లి గారి మాటలు. ఇక సత్యమణి ఊర్మిళ గారు ఉన్నారు. బేసిక్గా మొదటి నుంచి కూడా ప్రోత్సాహం అనేది కుటుంబంలో ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఆయన ఎదిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ నిలబెట్టాలంటే కూడా కుటుంబ ఖచ్చితంగా కుటుంబ సపోర్ట్ అనేది ఉండాలి. ఊర్మిళ గారు ఉన్నారు. మేడం, సార్ని ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారు, సార్ చాలా దూకుడు స్వభావం, మరి ఇప్పుడు పార్టీలు పెట్టే పరిస్థితి దాకా వచ్చారు, అంటే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. సో మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్ సపోర్ట్ అండి. ఆయనకి సపోర్ట్ లేకుండా ఎట్లా ఇంతవరకు వస్తాం? ఆయనకి ఏజ్ చేసినా ఫుల్ సపోర్ట్ ఆయనకి. అంటే యాక్చువల్గా ఆయన బ్లడ్లోనే ఆ ప్రజాసేవ, ఆ సోషల్ సర్వీస్ అనేది చాలా ఉంది ఆయనకి. అంటే నాకు పెళ్ళి చేసుకునే ముందు కూడా ఒక మాట చెప్పే చేసుకున్నారు, నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయను, ఖచ్చితంగా నాకు కుదరదు, నువ్వు దీనికి అంగీకారం అయితేనే మనం చేసుకుంటాం. సో ఏదో చేంజ్ అవుతారులే తర్వాత అనుకున్నాను, కానీ నేను చేంజ్ అయిపోయాను మొత్తానికి. మొన్నటి వరకు కూడా జేడీ గారు సిబిఐలో పెద్ద పోస్టు, మీకు సంఘంలో గౌరవం, గుర్తింపు, జేడీ గారు వైఫ్ అంటే ఒక పెద్ద ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. బట్ ఇప్పుడు రాజకీయ నాయకుడు జేడీ గారు. సో ఇప్పుడు మీరు ఆ హోదాలు అవన్నీ కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంటుంది. సో దానికి సిద్ధంగా ఉన్నారా? మేము అప్పుడు కూడా ఏం హోదాలుగా అప్పుడు కూడా ఏమీ లేదండి, వీఆర్ డౌన్ టు ఎర్త్. మేము అప్పుడు కూడా సింపుల్గానే ఉన్నాం, ఇప్పుడు కూడా అలానే ఉంటాం, నో డిఫరెన్స్. మాకు అప్పుడు ఏమీ అట్లా మీరు అనుకున్నట్లు మేము లేదు, ఇప్పుడు కూడా అట్లా లేదు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మేడం అడిగంటే రేపటి నుంచి బురద జల్లడానికి రెడీగా ఉంటారు, ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు వచ్చాక ఆరోపణలు
వ్యక్తిగత ఆరోపణలు చాలా ఉంటాయి. సో దానికి ఎదుర్కోవాలి మానసికంగా మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి, విఆర్ రెడీ. ఎందుకంటే ఇది తెలిసిందే మనకి. సో ఏదైనా కూడా మేము రెడీగానే ఉన్నాం. పార్టీ పెట్టే ముందు చర్చించారండి మీతో, ఇలా పార్టీ పెడదాము అనుకుంటున్నారు అని చర్చించారా? మీరేమనుకున్నారు? తప్పకుండా ఆయన ఏం చెప్పినా కరెక్ట్ చేస్తారని నమ్మకంతో వేరే సెకండ్ ఆలోచనే లేదు. ఎందుకంటే నాకు 30 ఇయర్స్ పెళ్ళయి, 30 ఏళ్ళు అయింది కాబట్టి ఏది చేసినా కూడా ఆయన ప్రజల కోసము, దీనికోసమే చేస్తారు. ఆయనగా ఆయన ఏమీ చూసుకోలేదు ఎప్పుడు. సో దానికి నేను ఎప్పుడూ ఆయనకు సహకరిస్తాను. చాలామంది విశాఖపట్నంలో జేడీ గారు అంటే ఏ జనసేనలో ఖచ్చితంగా గెలిచే సీట్ ఏదన్నా అంటే ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా అందరూ విశాఖపట్నమే అని చెప్పారు. బట్ అక్కడ కూడా ఓటమి చెందారు, అంటే మొదటే దిగడమే ఓటమితో దిగారు. బట్ ఇప్పుడు పార్టీ పెడుతున్నారు, 175 నియోజకవర్గాల్లో తిరగాలి, అందరితో కలిసి పనిచేయాలి, గెలుపు ఓటములు కూడా మళ్ళీ డిసైడ్ అవుతాయి. సో దాని భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు జేడీ గారికి? ఆయన చెప్పిందే, ఇప్పుడు మీడియా వాళ్ళందరూ మీరు ఉన్నారు కదా. సో మీడియా మిత్రులతో అంతా నేను కూడా చెప్పేది ఏంటంటే, అందరికీ అక్కా చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, దాని తర్వాత పెద్దలు, తల్లిదండ్రులు అందరూ మీరు ఆలోచించి ఒక రామరాజ్యం రావాలి అంటే తప్పకుండా జై భారత్కి ఓకే అయ్యాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది ఫ్యామిలీ అయితే చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే జేడీ గారు ఎక్కడికి వెళ్తే మేము కూడా ఆయన వెనకాలే ఉంటామంటున్నారు. వాళ్ళు ఎదురుగా జేడీ గారు అన్నసేపు మాకు భయం లేదు అంటున్నారు. రేపు నుంచి వచ్చే రాజకీయ విమర్శలకు సైతం తాము సిద్ధమే అని ఖచ్చితంగా ప్రతి ఏదైతే జేడీ గారు అడుగుపెట్టిన ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యారో అలాగే పొలిటికల్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కుటుంబ సభ్యులు అసభ్యం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.